అన్న ఐటీ ఉద్యోగాలు కల్పించాలి, మొదటి ప్రశ్న అదే. తమ్ముడు, తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ ఏర్పడిన వెంటనే విశాఖపట్నం కేంద్రంగా ఐటీ పెట్టుబడులు పెద్ద ఎత్తున తీసుకొస్తాం. ఆనాడు నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు కొన్ని పరిశ్రమలు తిరుపతిలో పెట్టుబడి పెడతామంటే జోహోని కూడా తిరుపతికి తీసుకొచ్చిన ఘనత మన ప్రభుత్వం అంది. ఇంకెంతసేపు, ఒక నెలలో ప్రభుత్వం మారబోతుంది. ఈ కోడిగుడ్డు మంత్రి శాశ్వతంగా ఇంటికి వెళ్తాం. ఖాయం మళ్ళీ ఐటీ పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చి ఐటీ ఉద్యోగాలు కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ అన్నయ్య. నెక్స్ట్ క్వశ్చన్. ఇంకోటి, మామూలుగా మన శేషాచలం అడవులు అందరికి తెలిసిన విషయమే, పుష్ప ఇక్కడ నుండి ప్లేస్ మార్చారు, దాని గురించి మాకు ఒక స్పందన కావాలని మిమ్మల్ని కోరుతున్నాం సార్. అల్లు అర్జున్ గారితో పోల్చకూడదబ్బా. అల్లు అర్జున్ గారికి నేను పోలికలుంటాయా? చెవుల పువ్వు పెట్టే మనిషినా, 5 సంవత్సరాలు పట్టించుకోడు, ఒక కార్యక్రమం చేయడు, ఏకంగా దేవుడు టికెట్లు కూడా బ్లాక్ లో అమ్ముకునే వ్యక్తి. అడ్డగోలుగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తారు. వాళ్ళ ముఠ, వాళ్ళ బంధువులు, వాళ్ళ నాయకులు ఈరోజు చంద్రగిరిలో గంజా అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు. ఆ కుటుంబం వల్లనే ఈరోజు చంద్రగిరి నియోజకవర్గంలో వేలాది కుటుంబాలు గంజాయికి బానిసలయ్యారు. నేను చంద్రగిరిలో పాదయాత్ర చేసినప్పుడు మధ్యాహ్నం పూట ఒకరోజు ఒక తల్లి వచ్చి నన్ను కలిసింది. అక్కడ నాకు చాలా స్పష్టంగా చెప్పింది, ఆమెకి 3 కూతురున్నారు. పెద్ద కూతుర్ని గంజాయికి బానిసలు చేసి 45 రోజులు శారీరకంగా వాడుకున్నారంటే వైకాపా నాయకులు. ఇప్పుడు కూడా బాగా గుర్తున్నా కదా. అప్పుడు ఆ తల్లి నన్ను అడిగింది, సిఎంసీ వెల్లూరుకి వెళ్తాం, ఒక్క మాట సాయం పడండి అన్నా, గంజాయి మొత్తం నుంచి మా కూతుర్ని బయటికి తీసుకొస్తాను. అప్పుడు ఇంకో మాట కూడా చెప్పింది, పరుపాటున మా కూతురికి మేము సాయం చేయలేకపోతే ఏం పెద్ద కూతురు మేము చంపేస్తానని. అంత మాట ఎందుకు అన్నావు తల్లి అంటే, మిగతా 2 కూతుర్లన్నా పాడవకుండా ఉంటారు కదా అని. చూడండి ఎంత న్యాయం. ఇలా వేలాది కుటుంబాలు ఒక చంద్రగిరి నియోజకవర్గంలో నాశనమైంది. ఈ అన్నిటికీ కారణం చెవులో పువ్వు పెట్టే చెవిరెడ్డి. దయచేసి ఇది ఇక్కడున్న చంద్రగిరి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ సభాముగా కోరుతున్నాం. ఓకే అన్నయ్య, థ్యాంక్ యూ. ఇప్పుడు మన తమ్ముల నుండి ఒక్క క్వశ్చన్. ఒక్క నిమిషం, మైక్ ఎక్కడుందో నాకు తెలియదు. మైక్ ఎక్కడ? ఒక్క నిమిషం. చెప్పమ్మా, చెప్పు తమ్ముడు, వినపడుతుంది, మాట్లాడమ్మా. కొంచెం దగ్గర రా తమ్ముడు, కొంచెం దగ్గర రా నాన్న, ముందలకి రా. చెప్పు నాన్న, చెప్పమ్మా, చెప్పు తమ్ముడు, అడగమ్మా ప్రశ్న, అడగండి. వస్తున్నా, ఇట్లా ఇటు వస్తున్నానా అన్నా? నా పేరు చిరంజీవి, పరమాల పంచాయతీ. అన్నా, ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఉండేది ఒకే సమస్య, మద్యం సమస్య. ఉద్యోగులు, వ్యాపారులు, ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా. ఒక్క నిమిషం నానా, మైక్ ఆపరేటర్ ఇంపడట్లేదమ్మా. అన్నగారు మైక్ ఇంపట్లా. ఒక్క నిమిషం, ఏం చేస్తున్నావు స్వామి? చెప్పమ్మా. తమ్ముడు అక్కడనే నుంచో, మీరు అక్కడనే నుంచోండి, మాట్లాడండి. చెప్పమ్మా, తమ్ముడు చెప్పండి. తమ్ముడు అక్కడనే నుంచి మాట్లాడండి. దయచేసి అందరు కూర్చోండి అమ్మా.